కథలు చదవడం చాలా ఇష్టం ఉండేది సో రాయడం వైపు నేను రాస్తాను అనుకోలేదు కానీ చదవడం మాత్రం ఇష్టం ఉండేది సో అలా వెళ్ళిందేమో జర్నీ అని అనుకుంటాను సినిమా ఇండస్ట్రీ పాటలకు సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది గ్రామీణ ప్రాంతాలు అర్బన్ ప్రాంతాలు వాళ్ళు ఉంటారు డిఫరెంట్ మాండలికాలు ఉన్న ప్రాంతాలు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ రీచ్ అవ్వాలి కమర్షియల్ ఫీల్డ్ పింగళి వెంకయ్య గారు ఆయన మా తాతగారు ఆయన జెండా రూప అంటే ఆయన స్వతంత్రోద్యమంలో ఉన్నారు బోయరు గాంధీ గారితో కలిసి బోయోరుద్ధంలో ఉన్నారు తర్వాత ఆయన ఆస్తులు కూడా ఆయన స్వతంత్రోద్యమంలో దేశానికి ఇచ్చేశారు ఓన్లీ జెండా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని ముందు దాని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం కానీ దాని ముందు దాని వెనుక కూడా ఆయన కొండ వెంకటప్పయ్య గారితో బుల్ సాంబమూర్తి గారితో వీళ్ళందరితో వాళ్ళకి జర్నీ ఉంది భావిలాల్ గారితో నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి చైతన్య పెంగిలి గారు ఆవిడ సినీ గేయ రచయిత్రి కథా రచయిత్రి ఒక యాక్టివిస్ట్ ఒక జర్నలిస్ట్ ఆవిడ రాసిన చిట్ట గ్యాంగ్ విప్లవ అనే కథా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని రెండు వేల పదహారులో అందుకున్నారు ఆవిడతో మాట్లాడి ఈరోజు సాహిత్య విశేషాలు అంతేకాకుండా సినిమా పాటల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే చైతన్య గారు మీరు ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయి ఉండి సాహిత్యం వైపు మీ ప్రస్థానం ఎలా సాగింది అకాడమిక్గా చదువుకోవడానికి సైన్స్ స్టూడెంట్నే కానీ నాకు మొదటి నుంచి కూడా కథలు నవలలు సాహిత్య ప్రక్రియ మీద ఇంట్రెస్ట్ బేసిక్గా చందమామ వల్ల అనుకోవచ్చు అలా చద కథలు చదవడం చాలా ఇష్టం ఉండేది సో రాయడం వైపు నేను రాస్తాను అనుకోలేదు కానీ చదవడం మాత్రం ఇష్టం ఉండేది సో అలా వెళ్ళిందేమో జర్నీ అని అనుకుంటున్నాను నేను అండ్ మీకు బాల్యంలో ముఖ్యంగా స్టాంప్స్ సేకరించడం ఒక అలవాటు ఉండేది అండ్ ఆ స్టాంప్స్ సేకరించడం వాటిని దాచుకోవడం ఆ తర్వాత ఈ స్టాంప్స్ వల్లనే మీరు ఇన్స్పైర్ అయ్యి సాహిత్యంలోకి వెళ్ళినట్లు నేను చదివాను ఒక దగ్గర ఇది ఎంతవరకు అసలుకి ఇది ఎలా సాగింది అంటే స్టాంప్స్ నుంచి సాహిత్యం వైపు రావడానికి గల ప్రేరణ చాలా హాబీస్ ఉంటాయి కదా చిన్నప్పుడు పిల్లలకి అలా ఒకటి మాది నందిగామ అప్పటికి కొంచెం పల్లెటూరు లాంటిది ఇప్పుడు కొంచెం టౌన్ కానీ అంతకుముందు కొంచెం వెనకబడిన ప్రాంతంలాగా ఉండేది ఈ కేబుల్ టీవీ కానీ నేను చదువుకుంటున్న టైంలో అవి లేవు సో మేము ఊరిలో ఉన్నప్పుడు మా హాబీస్ పిల్లలుగా ఏముంటే ఆడుకుంటాము రెండవది స్టాంప్ కలెక్షన్ పెన్ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ ఇట్లాంటివేవో హాబీస్ ఉండేవి టైంపాస్ హాబీస్ అమ్మాయిలను బయటకు వెళ్ళి ఆడుకోవాలంటే ఊర్లో కొంచెం కంగారు పడతారు సో ఇంకేదైనా వైపు ఫోకస్ చేద్దాం అనుకునేవాళ్ళం అలా నాకు ఎందుకో నాకు మా ఫ్రెండ్ రాదా అని మా ఇద్దరం స్టాంప్ కలెక్షన్లో పడ్డాము నా దగ్గర చాలా స్టాంప్ కలెక్షన్ ఉండేది విపరీతమైన స్టాంప్ కలెక్షన్ ఈ స్టాంప్స్ కోసం మళ్ళీ బయట దేశాల వాళ్ళతో పెన్ ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళకి లెటర్స్ రాసేవాళ్ళం మేబీ ఇప్పుడు చెప్తున్నప్పుడు నేను ఆలోచించుకుంటున్నా ఆ లెటర్స్ రాసేటప్పుడు వాళ్ళు మోస్ట్లీ ఫారినర్స్ ఉంటారు కదా భారతదేశం గురించి వర్ణించడం మా ఊరు గురించి వర్ణించడం కూడా ఏమైనా కథల వైపు నన్ను అది కూడా ఇన్స్పైర్ చేసిందామని ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది నాకు సో ఆ స్టాంప్ కలెక్షన్లో వన్ ఆఫ్ ద స్టాంప్స్ సూర్యసేన స్టాంప్ చాలామంది ప్ర ప్రతి సంవత్సరం వాళ్ళ మెమోరియల్ మీద ఒక స్టాంప్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అప్పుడు చరిత్ర ఇంకా అంత అవగాహన లేని టైంలో సూర్యసేన్ మీద ఇండియా ఒక స్టాంపు రిలీజ్ చేసింది బంగ్లాదేశ్ కూడా ఒక స్టాంప్ రిలీజ్ చేసింది ఇది నేను నైన్త్ టెన్త్ క్లాస్లో చూశాను కారణం తెలీదు ఇన్ఫర్మేషన్ దొరకడానికి కూడా ఎందుకు అనే విషయం తెలియడానికి కూడా తెలియదు ఆ స్టాంప్ అనేది నాకు మనసులో ఫస్ట్ ముద్రపడిపోయింది స్టాంప్ పడింది అనమాట కరెక్ట్గా ఒక ఒక మనిషి మీద రెండు దేశాల వాళ్ళు స్టాంప్ రిలీజ్ చేశారు మనకు కొంత ఉమ్మడి చరిత్ర ఉంది అనేది అప్పుడు మొదట నా మనసులో ముద్రబడిన అంశం విషయంలో ఫైన్ అయితే మీరు జర్నలిస్ట్గా అంటే డిగ్రీ చదువుతున్న రోజుల్లో అనుకుంటాను జర్నలిస్ట్గా మీ సా ప్రస్థానాన్ని సా మొదలు పెట్టారు అండ్ అప్పుడే రాయడం మొదలుపెట్టి ఆ తర్వాత మీరు సినీ సినిమా వైపు వెళ్ళడము అక్కడ అవకాశాలు రావడం స్క్రిప్ట్ రైటింగ్లో అసిస్టెన్స్ కానీ లేదంటే పాటలు రావడం అసలుకి జర్నలిస్ట్గా చూసుకుంటే కరోనా టైంలో మీరు మీతో పాటు ఉన్నటువంటి సాహిత్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఫస్ట్ ఫస్ట్ వేవ్లో చాలా రకాల సేవలు చేశారు మేడ్చల్ దగ్గర దాని గురించి మాట్లాడదాం దానికంటే ముందు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఒక మహిళ స్క్రిప్ట్ అసిస్టెంట్స్ కానీ లేకుంటే డిఓపి కానీ లేకుంటే సినిమా పాటలు రాయడం ఈ ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో ఇవి కేవలం ఒక పురుషుడికి మాత్రమే సాధ్యమయ్యే విషయాలుగా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము అండ్ చాలామంది మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు కానీ మీరు ఏ ధైర్యంతో అసలు నిజానికి ఇప్పుడు దాకా మీరు మసూద నాలుగు సినిమాలు మసూద నీల టికెట్ అండ్ ఫిదా లవ్ స్టోరీ లాంటి సినిమాలకి మీరు పాటలు చాలా అద్భుతమైన పాటలు రాశారు ఎక్కడ చూసినా పాటలు వినిపిస్తున్నాయి ఈ ప్రస్థానం ఎలా సాగింది అసలు ఎలా మొదలైంది అవకాశం ఎలా వచ్చింది అవకాశం అంటే నేను ఫిదా ఫిలింకి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను చేసినప్పుడు అతని మ్యూజిక్ డైరెక్టర్ తమిళన్ సో శక్తికాంత్ కార్తిక్ గారు తను ట్యూన్ ఇస్తున్నప్పుడు అసలు పదాలు పడతాయా లేదా అని కూర్చొని డిస్కషన్లో ఉన్నాము అతను పాడుతున్నప్పుడు ట్యూన్ కడుతున్నప్పుడు ఆ ఫస్ట్ ఊసిపోదు ఒక నాలుగు లైన్లు పడతాయని చెప్పడానికి ట్రైల్ అండ్ ఎర్రర్ కింద మేము అనుకుంటూ అన్న మాటలు నేను రాసిన మాటలు అవి అతను ఎంటైర్ సాంగ్ రికార్డ్ చేసుకు వచ్చినప్పుడు ఫస్ట్ పంచ్ ఆ నాలుగును పంచ్ లైన్ హుక్ లైన్ అలాగే రికార్డ్ చేసుకుని వచ్చాడు అది విన్నప్పుడు మొత్తం ట్యూన్తో కలిపి విన్నప్పుడు చాలా బాగా వచ్చింది అనిపించింది శేఖర్ గారికి డైరెక్టర్ గారికి సో మిగిలింది కూడా రాసేయొచ్చు కదా బాగున్నాయి కొత్తగా ఉన్నాయి అంటే ఇప్పటిదాకా ఇండస్ట్రీలో మనం ఏమవుతుందంటే పడికట్టు పదాలు కొంతకాలం రైటర్ కూడా సినిమా రైటర్ అనే కదా ఎనీ రైటర్కి అవే పదాలు చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా సో కొత్త ఫ్రెష్ వర్డ్స్ వినిపించాయి కంటిన్యూ చేయొచ్చు కదా అన్నప్పుడు మిగిలిన పాట మొత్తం కంప్లీట్ చేశాను అది అదొకటే నా లైఫ్లో యాక్సిడెంటల్గా జరిగింది రైటింగ్ విషయంలో పాట రాయడం ఒక్కటే అది దానికి చాలా మంచి పేరు వచ్చింది రేడియో మిర్చి అవార్డు కూడా వచ్చింది బెస్ట్ లిరిసిస్ట్ టు డెబ్యూ సో ఇక అలా అంతే అంటే ఇప్పుడు పాటలు రాయడం వెనకాల ఒక మనకు సాధారణంగా ఒక డిస్కషన్ ఉంటుంది లేదంటే ట్యూన్స్ ఇచ్చి దీనికి ఇలా రాయాలి అంటారు లేదంటే పాట రాసిన తర్వాత కూడా అంటే కొంతమంది ఎవరైతే లిరిసిస్టులు ఉన్నారో సీనియర్ లిరిసిస్టులు వాళ్ళు సాధారణంగా రాసి కొంతమంది నేను రాసిన దానికే మీరు ట్యూన్ చేయాలని కూడా పట్టుబట్టి కూర్చున్న వాళ్ళను అయితే మీ విషయంలో అంటే బహుశా నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో మీరు మీ తర్వాత రీసెంట్గా కడలి కూడా వచ్చినట్టున్నారు సో ఇదంతా కొత్త ఒక ఒకలాంటి కొత్త అబ్స్ట్రాక్ట్నెస్ కదా దీంట్లో అంటే మీకు ట్యూన్ ఇచ్చిన తర్వాత రాయడం తర్వాత తర్వాత చాలా పాటలు రాశారు ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత రాయడం లేదంటే మీరు రాసిన అసలు ఇది ఎలా జరిగింది బేసిక్గా పాటలు రాసి ట్యూన్ కట్టడం ఒక పద్ధతి ట్యూన్ ఇచ్చిన దానికి రాయడం ఒక పద్ధతి గతంలో రాసి ట్యూన్ కట్టేవి చాలా ఎక్కువ ఉండేవి అది చాలా ఎప్పుడో కాలం ఇప్పుడు చాలా తక్కువ వందకు ఒక పాట రెండు పాటలు మాత్రమే ముందు రాయడము తర్వాత ట్యూన్ కట్టడం అలా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ హిట్ ఫస్ట్ సౌండ్ వెళ్ళిపోతుంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఏది హిట్ అవుతుంది అనేది వింటున్నారు సో ట్యూన్ ఫస్ట్ ఇస్తున్నారు దాని ప్రకారమే లిరిసిస్ట్ పాట రాస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఇదే జరుగుతుంది రేర్గా సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఎవరు కానీ తెలంగాణ నుంచి వచ్చిన కొంతమంది వాగ్గేకారులు ఉంటారు కదా అంటే వాళ్ళు పాట పా లిరిక్తో పాటు ట్యూన్ కట్టగలిగిన వాళ్ళు పాడగలిగిన వాళ్ళు ఉంటారు అలా రేర్ పాటలు తప్ప ఆంధ్రాలో దాసు అట్లా ఒకళ్ళు రెండు మూడు పాటలు తప్ప మిగిలినవన్నీ కూడా ఇదే నార్మల్ ఇస్తారు దానికి మనం పాటలు రాస్తాం లిరిక్ రాస్తాం పాటలు రాసేప్పుడు సాధారణంగా మనం మీరు అన్నట్టు ఒకలాంటి మూసాధోరణి లేదంటే కొన్ని రకాల పదాలని అవే వాడడం అంటే అవే మెటాఫర్స్ కానీ అవే సిమిలీస్ అవన్నీ అవే వాడుతూ ఉంటాము అయితే మీరు రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు అంటే ఫస్ట్ అసలు స్టోరీకి స్టిక్ అయి ఉండాలి కాబట్టి అంటే అటు చుట్టే పదాలు అవే పడాలి దానికి రిలేటెడ్ రెండోది నేను చాలా అంటే మనం ఏం మాట్లాడుతుంటామో ఎలా మాట్లాడుతుంటామో అదే అర్థమయ్యేలా రాయాలనేది ఉంటుంది నాకు పెద్ద ఒకవేళ కనుక పదాలు ఏమన్నా క సినిమా ఇండస్ట్రీ పాటలకు సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది గ్రామీణ ప్రాంతాలు అర్బన్ ప్రాంతాలు వాళ్ళు ఉంటారు డిఫరెంట్ మాండలికాలు ఉన్న ప్రాంతాలు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ రీచ్ అవ్వాలి కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి మామూలుగా చాలా ఎక్కువ వాడుకలో ఉన్న పదాలనే వాడడానికి డైరెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరికల్గా ఉండాలి సౌండ్ వింటాను కూడా ఆ పదం వింటాను కూడా మ్యూజికల్గా ఉండాలి ఆ లిరిక్ సో అలా ప్రిఫరెన్సెస్ చాలా ఉంటాయి తీసుకోవడం కొన్ని ఏమైనా మాట కొడుతుంటే పదం కొడుతుంటే డైరెక్టర్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు మార్చుకోవాల్సి వస్తుంది సో ఒక రకంగా రోజు మనం మాట్లాడే వాటితోనే లేదంటే మనం అనుకున్న ఆలోచనల్ని కొత్తగా రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ మనం పోస్ట్ ఫామ్ ఫామ్లో కొత్తగా రిప్రజెంట్ చేస్తున్నాం అయితే జర్నలిస్ట్గా మీరు ఫీచర్స్ రాసుకుంటూ డిగ్రీ సమయం నుంచే పత్రికలు ఫీచర్స్ రాశారు అండ్ తర్వాత కాలంలో మెయిన్గా కరోనా టైంలో ఒక యాక్టివిస్ట్గా అంటే అప్పటికే మీరు యాక్టివిజంలో ఉన్నప్పటికీ కానీ ముఖ్య ముఖ్యంగా ఈ ఫస్ట్ వేవ్ టైంలో అది ఏదైతే మీరు అప్పటిదాకా వర్క్ చేశారో లేదంటే యాక్టివిజం కానీ సేవ చేయడము లేదంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అంతా సాహిత్యంలో ఉన్న ఫ్రెండ్స్ అంతా ముందుకొచ్చి ఇది చేయడం ఇదంతా కూడా ఒక అంటే సర్టన్గా ఎవరు ఆ టైంలో బయటకు వచ్చి అంత సాహసం చేయరు అండ్ అది ఫస్ట్ వేవ్ అండ్ చాలామంది తినడానికి వాటర్ కానీ ఏది కూడా లేదు అండ్ ఇదంతా కూడా మళ్ళీ అక్కడ వచ్చి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళే సో ఇదంతా కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చా లేకుంటే అసలుకి ఇది ఇంత సపోర్ట్ ఆ టైంలో మెయిన్గా కరోనా బయటకు వెళ్తే ఎక్కడ చనిపోతామన్న భయం కూడా ఉండేది దీని గురించి మీ అభిప్రాయం ఫస్ట్ నేను ఇంకా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మేడ్చల్ దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీద ఫుడ్ క్యాంప్ పెట్టారు కొంతమంది మిత్రులు వనజగారు జ్యోతి గారు ఇలా కొంతమంది కలిసి ఫుడ్ క్యాంప్ పెట్టారు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి భోజన సదుపాయం ఇవ్వడం అనమాట నేను అది చూసాను ఫేస్బుక్లో నేను ఫస్ట్ ఆ పాట అదే రవి గారి పాట ఉంది అది విన్నప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది ఆ విజువల్స్తో కలిపి చూసినప్పుడు ఒక పాట ఏం చేయగలుగుతుంది సాహిత్యం ఏం చేయగలుగుతుందో చెప్తున్నాను ఇంకా అది అంటే ఇంక ఇది కనుక ఈ టైంలో కనుక మనం చదువుకునేదానికి ఒక విలువ ఉంటుంది కదా అంటే అకాడమిక్ స్టడీస్ కాకుండా సాహిత్యం ఏం చేయగలుగుతుంది అంటే మనలో ఉన్న మనిషిని లేపుతుంది నిద్ర లేపుతుంది పర్పస్ లెస్ ఇంకా లైఫ్ ఈ టైంలో కనుక మనం నిలబడి ఉండకపోతే దోస్తోస్తు చదువుకున్నాం ప్రతి చదువు అంద చాలా చదువుకుని ఉంటాము అవన్నీ యాక్షన్లోకి రావాల్సిన టైం అనిపించింది అంత పర్ఫెక్ట్గా అనుకోలేదు కానీ వాటి ఇన్ఫ్లుయన్స్ ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను తర్వాత అది ఫుడ్ క్యాంప్ ఇంకా చాలా పెద్ద లెవెల్లో చేయడం ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయడం ఇవన్నీ అవ్వాలని అనుకున్నాను ఫస్ట్ నేను వెళ్ళాను నా ఫ్రెండ్స్ రైటర్స్ ఉన్నారు వేరే వాళ్ళు ఉషా చాలామంది అపర్ణ పూర్ణిమా తమ్మిరెడ్డి చాలామంది రైటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళు లీడ్ తీసుకుని ముందుకు కదిలితే రావడానికి చాలామంది రెడీ ఉన్నారు ఆ ఫేజ్లో మనుషులందరం కదిలిపోయి ఉన్నాము ఏదైనా జరిగితే సహాయం చేయడానికి రెడీగా ఉన్న చాలా చాలామంది ఉన్నారు ఇండియాలో మన రెండు రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా దాదాపు రెండు లక్షల పైన దగ్గర దగ్గర మూడు లక్షల మందికి ఫుడ్ బస్సులు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసాము కోవిడ్ రూల్స్ ఉన్నాయి మేము ఫస్ట్ లారీల్లో పంపించేవాళ్ళం కుక్కేసి అందరూ అలా వెళ్తుంటే ఒకవేళ ఎవరికైనా కోవిడ్ ఉన్న అందరికి వచ్చేస్తుందని భయం వేసింది అండ్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వలేదు సో బస్సులు పెట్టాల్సి వచ్చింది ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని ఫండ్ రైజ్ చేసి బస్సులు పెట్టి పంపించేవాళ్ళం సెకండ్ వేవ్లో కూడా చేసాం సెకండ్ వేవ్ ఏమైందంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆక్సిజన్ సిలిండర్స్ అప్పుడు కూడా రైటర్సే ఉన్నారు బాగా చాలా కష్టపడ్డాం సాహిత్యం లేకుండా అంటే పేబింగ్ పేయింగ్ బ్యాక్ సొసైటీ లాంటి మాటలు కూడా చాలా పెద్ద మాటలు అవుతాయేమో ఏదైనా అది నీడ్ ఆఫ్ ద అవర్ అప్పుడు మనం అది చేసి ఉండకపోతే తర్వాత లాంగ్ గిల్ట్లో ఉండేవాళ్ళం ఆ తర్వాత ఒకవేళ కనుక ఆ రోజు నిలబడి ఉండకపోతే జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా పెన్ను పట్టుకునే ఏదైనా అని మాత్రం నేను అనుకోవట్లేదు సినిమా వదిలిపెట్టండి అది నేను సినిమా అనేది నా ప్రొఫెషన్ అందులో రాయడం అనేది డబ్బుల కోసం చేస్తాను కానీ నేను రాసే కథలు కానీ నేనే కాదు ఉషా కావచ్చు ఎవరమైనా రైటర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారప్పుడు ఎవరం కూడా రాయడానికి సాహసించి ఉండేవాళ్ళం కదా మా మనసాక్షి ఒప్పుకునేది ఒప్పుకునేది కాదు అదైతే తెలుసు అంతే అనుకుంటున్నాను ఫైన్ వనితలు రెండు వేల పదహారు సంవత్సరానికి వచ్చింది ఈ పుస్తకం ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది ప్రేరణ ఏంటి నేను అప్పుడు ఫీచర్స్ పత్రికలకు రాసి పంపిస్తున్నాను అలా నేను ప్రెగ్నెంట్ ఉన్నాను ఆ టైంలో ఏదైనా ఆర్టికల్స్ పంపిద్దాము స్వతంత్ర జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మధ్యలో కంటిన్యూస్గా ఉమెన్ రెవల్యూషనరీస్ గురించి ఏమైనా ఆర్టికల్స్ పంపిద్దాం అని అనుకున్నాను ఎలాగో బెడ్ రెస్ట్లో ఉన్నాను కదా అని అప్పుడు నేను చిట్టగాంగ్ కల్పనా దత్తు గురించి చదివాను కల్పనా దత్తు ఏమని చెప్తున్నారంటే ఒక ఒక బ్రిటిష్ వాళ్ళు ఆమె ఉంటున్న గుడిసెని రౌండ్ చేసి కాల్ చేస్తాము లోపల ఎవరున్న వాళ్ళు బయటికి రండి చేతులు పైకెత్తండి షర్ట్ తీసేసి బయటికి రండి అని చెప్పారు లోపల స్త్రీ ఉందని బ్రిటిష్ అధికారులకు ఐడియా లేదు సో ఆమె లోపల నుంచి ఆమె అడిగింది నేను కొంగు పై కొంగు ఉంచుకోవాలా తీసేసి రావాలా అని ఆమె అడిగింది వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేశారు డాక్యుమెంట్ చేశారు ఆ వాయిస్లో భయంగాని సిగ్గు కానీ అవమానం కానీ ఏమి లేదు ఒక భారతీయ స్త్రీ అయి ఉండి భారతీయులు కొంచెం ఫియర్ ఉంటుందనేది ఒక ఉంటుంది కదా బయట కొంగు తీసేయాలి అలా కానీ ఆమె ఆ గొంతులో ఒక నిర్లక్ష్యం ఉంది అది మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచిందని రాశారు అప్పుడే నిర్భయ జరిగింది యాక్చువల్లీ బట్టల మీద ఉమెన్ వేసుకునే బట్టల చుట్టూ చాలా డిస్కషన్ జరుగుతుంది అది తర్వాత ఆ కల్పనా దత్ చర్య తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాసింది ఇవన్నీ చదివినప్పుడు నేను అంటే ఇది చాలా చ వందేళ్ల క్రితం విషయం ఇది ఇది చెప్పాల్సిన విషయం రాయాల్సిన విషయం ఇంత ఫెరోషియస్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరూ పెట్టిన బ్లడ్ మీదే మనం అందరం నిలబడి ఉన్నాము అని నాకు చెప్పాలనిపించింది అది చదువుకుంటూ డీటెయిల్డ్గా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది ఫస్ట్ జనరేషన్ రెవల్యూషనరీ ఉమెన్ వాళ్ళు సాయుధోగం పోరాడిన మొదటి తరం మహిళలు సో వందేళ్ల క్రితం వాళ్ళ మగవాళ్ళతో కలిసి ఎలా ఫైట్ చేశారు ఎంత చాలా పెద్ద స్టోరీ అని ఒక చిన్న ఆర్టికల్స్ పంపిద్దాం అనుకున్నది పేపర్లో మీకు తెలుసు కదా లెంగ్త్ లిమిటెడ్ ఏరియా సార్ సో అది ఫిట్ అవ్వలేదు సరే రాసుకుంటూ వెళ్దాం ఏమవుతుందో చూద్దాం అనుకున్నా అది పుస్తకంగా వేస్తానని నేను అనుకోలేదు రాసుకుంటూ వెళ్ళాను పుస్తకం అంత మెటీరియల్ అయింది ఇంకా బుక్ వేసేసాం ఇంకా ఆగలేకపోయాను నేను అది అది చాలా కష్టమైన ప్రాసెస్ ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఎమోషనల్లీ కూడా ఇప్పుడు మనం ఏ ప్రాంతం వాళ్ళు ఫైట్ చేశారో ఆ ప్రాంతం ఇప్పుడు సపరేట్ దేశం బంగ్లాదేశ్లో ఉంది వాళ్ళు చదువుకున్నది కలకత్తాలో వాళ్ళు పుట్టింది పెరిగింది పోరాడింది ఆ చిట్టగాంగ్ చిట్గాముని నాలుగు రోజులు బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేసిన ఆ పోరాటం ముందు మనకు నాలుగు రోజులు స్వతంత్రం వచ్చింది అట్లాంటి గొప్ప పోరాటం జరిగిన ప్రదేశం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది సో రెండు ప్రాంతాలకు విడిపోయి ఉన్నాం కాబట్టి అది చాలా కష్టమైంది నాకు రాయడం తిరగడము ఇన్ఫర్మేషన్ సేకరించడము తర్వాత మగవాళ్ళ చరిత్ర అనేసరికి ఎంతో కొంత దొరుకుతుంది విమెన్ హిస్టరీ ఉమెన్ అనేది సకలాలకు ఎక్కడెక్కడ రెండు మూడు లైన్లు ఉంటాయి అంతకంటే ఉండదు సో రీబిల్డ్ చేయడం అనేది అక్కడికి తిరగాల్సి వచ్చింది ఓరల్ నెరేటివ్స్ తీసుకోవాల్సి వచ్చింది నేషనల్ ఆర్కైవ్స్ వెళ్ళాల్సి వచ్చింది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా కష్టం ఇబ్బంది పడ్డాను కష్టపడ్డాను ఫైనల్గా అది ఒక బుక్ అయింది అంటే ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారా లేదంటే అక్కడికి వెళ్ళి వెళ్ళాను అంటే మొదట పత్రికలకు రాయాలనుకున్నప్పుడు జస్ట్ మనకి ఫీచర్స్ రాయాలనుకుంటే పెద్ద విషయం కాదు కదా సో అది ఎప్పుడైతే రీసెర్చ్ రిలేటెడ్ వెళ్తుందో ఈ అంటే నేనే ఒక ఏడెనిమిది నెలల జర్నీలో అర్థం చేసుకున్నాను ఈ ఉమెన్ ఫస్ట్ జనరేషన్ రెవల్యూషనరీ ఉమెన్ అని సో అది ఇన్ఫర్మేషన్ సరిగ్గా దొరకట్లేదు అంటే ఈ ఈ కొన్ని పాత్రలు సడన్గా మాయమైపోతుంది ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో కూడా తర్వాత వాళ్ళ జీవితం ఏమైందనే దానిలో తెలియట్లేదు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనిపించాను సో చిట్గా వెళ్ళాను కోల్కతా వెళ్ళాను ఆల్మోస్ట్ బంగ్లాదేశు కోల్కతా ఒక రెండు నెలల దాకా అంటే ఎక్కడ ఎన్ని నెల ఎన్ని రోజులు ఉన్నానని చెప్పలేను కానీ టూ మంత్స్ టైం నేను అక్కడ తిరిగాను గుర్తున్న వాళ్ళు గుర్తున్నవి చెప్పారు ఆమె చనిపోయిన ప్రదేశాలు అలాంటి దురదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేసేటప్పుడు కూడా నేత్రసేన నేతను సూర్యసేన చంపేసి అప్పగించేశాడు గవర్నమెంట్ సూర్యసేనకు ఊరేసింది ఈ నేత్రసేన్ భార్య భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది సూర్యసేన తరపున నిలబడింది భారతదేశం స్వతంత్రం అవ్వాలని కోరుకుంటున్నాను అందుకోసం నా భర్తను వ్యతిరేకిస్తున్నాను నా మాతృభూమి మీ సంఖ్యలు కోర్టు బ్రిటిష్ కోర్టులో ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఆమె పేరు కూడా రికార్డులో లేదు కోర్టులో కూడా రికార్డ్ చేయలేదు నేత్రసేన్ వైఫ్ ఆఫ్ నేత్రసేన వందే క్రితం స్త్రీల చరిత్ర అంటే ఇంత అంత ఫోకస్ ఉండేది వాళ్ళ పేర్లు భర్తల పేర్లు తండ్రుల పేర్లే కాబట్టి వెళ్లాల్సి వచ్చింది టూ మంత్స్ ఉన్నాను దాదాపు అక్కడ మీరు అన్నయ్య టాపిక్ గురించి ఆలోచిస్తే పి సత్యవతి గారు రాసిన ఇల్లు కథ గుర్తుంది అండ్ అబ్బురి ఛాయదేవి గారిది అంటే మహిళ మహిళ అంటే కేవలం హౌస్ డొమెస్టిక్ వర్క్స్ పనికి వస్తుంది అని ఒక కథ ఉంది అంటే పిల్లల కోసం సేవ చేస్తూ చేస్తూ ఇంకా జీవితాంతం తను సొంత నిర్ణయాలు లేకుండా పోతాయి అవి గుర్తుకొచ్చు నాకు సత్యవతి గారు కథ ఎలా సాయం చేసింది చెప్తాను చిట్టగాంగ్ జన్ సత్యవతి గారు సూపర్ మమ్ సిండ్రోమ్ అనే కథ రాశారు ఇప్పుడు నేను చిట్టగాంగ్ పుస్తకం రాస్తున్నప్పుడు కానీ తర్వాత మణిపూర్ మహిళా పోరాటాలు పుస్తకం రాస్తున్నప్పుడు కానీ నేను చంటి బిడ్డను తీసుకొని తిరగాల్సి వచ్చేది సో ప్రతి వాళ్ళు అడుగుతారు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాం అవసరమా తర్వాత బా ఆ టైంలో పిల్లలు కరెక్ట్గా చేయాలని ఒక మాతృత్వము ఇది న్యూబో అని అదంతా ఉంటుంది కదా నాకు అప్పుడు చాలా గిల్ట్ ఉండేది నాకు ఆ గిల్ట్ నుంచి బయటపడటం నిజంగా సత్యవతి గారి సూపర్మామ్ సిండ్రోమ్ కదే నాకు సపోర్ట్ చేసే చాలాసార్లు గుర్తెచ్చుకుంటాను కథని నేను అంటే ఒక రైటరు ఒక ఉమెన్ రైటరు ఆర్ ఎనీ రైటరు నేను ఉమెన్గా చెప్తున్నాను ఒక మహిళా రచయిత కనుక రాయాలనుకున్నప్పుడు మళ్ళీ అటు నుంచి ఇటు తిరిగి ఎక్కడో ఇంకొక రచన నుంచే వస్తుందని చెప్పడం చెప్తుంది అదే మహిళలకు సంబంధించి ఓల్గా గారు కానీ సత్యవతి గారు ఇలా చాలామంది రచయితలు చాలా రాశారు అండ్ రీసెంట్ టైమ్స్ నుండి అన్న పుస్తకం కూడా వచ్చింది అయితే ఇప్పుడు ఇదంతా ఒక భాగం అనుకుంటే నిజానికి తర్వాత కూడా మీది మనసులో వెన్నెలన్న పుస్తకం వచ్చింది కానీ నిజానికి ఎక్కువ భాగం మాత్రం చిట్ట గ్యాంగ్ విప్లవ వనితలు అన్న పుస్తకానికి మీరు కేటాయించారు అండ్ తర్వాత ఈ కథల సంపూర్తి తీసుకురావడానికి కారణం అంటే అప్పటిదాకా హిస్టారికల్ ఫిక్షన్ తీసుకొచ్చారు పూర్తిగా ఆ రీసెర్చ్ కానీ ఆ మెథడ్ మెథాలజీ కానీ ఏదైనా చూసుకుంటే మొత్తం పూర్తిగా వే ఈ ఈ కథల గురించి చెప్పండి కథల పుస్తకం గురించి పుస్తకం రాసినప్పుడు కూడా జర్నలిస్టింగ్ ఇన్స్టింగ్ తోనే రాశాను అది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కువ అంటే కథ ఒక పుస్తకంగా వచ్చింది అయితే తర్వాత నేను ఏం చెప్పదలుచుకున్నా వేరే వేరే నా జీవితంలో కొన్ని సంఘటనలు చూసాను చాలా కదిలిపోయిన వాటిని చూసినప్పుడు వీటి మీద రాస్తే కనుక విఎంఆర్జీ సురేష్ గారు ఉన్నారు వీటి మీద ఫీచర్స్ రాస్తే వచ్చే ఆ రోజు పేపర్ న్యూ న్యూస్ అవుతుంది రెండు రోజులు మూడు రోజులు ఆలోచిస్తారు తర్వాత ఎవరు పట్టించుకోరు ఆలోచించే వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కానీ సా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి తక్కువ మంది మీద పడినా దానికి అంటే జీవితం అలాంటి కంటిన్యూ కాకుండా ఉండాలి మన వంతు మనం ఆపాలి అలాంటి విషయాలను ఎవరికైనా అనిపించాలంటే సాహిత్యమే దారి కథగా రాయమని ఆయన చెప్పారు సో చిట్టుగాంగ్ తర్వాత బెటర్ రైటింగ్ స్కిల్స్ వచ్చినాయని అనుకున్నాను నేను కంటే అంటే జర్నలిస్ట్ రైటింగ్ జర్నలిస్టిక్ రైటింగ్ వేరు కథలు రాయటం వేరు కాబట్టి నేను చెప్పాలనుకునే సాహిత్యమే లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది డాక్యుమెంటేషన్ కూడా సాహిత్యం ద్వారానే డాక్యుమెంటేషన్ బెటర్గా జరుగుతుందని అనిపించింది అది నేను రియలైజ్ అయిన సత్యం అది సో కథల వైపు ఫైన్ చైతన్య గారు రీసెంట్గా మీరు ఒక పుస్తకం మీద వర్క్ చేస్తున్నారు కదా ఆ పుస్తకం గురించి దాని నేపథ్యం గురించి చెప్తారా అది మణిపూర్ మహిళా పోరాటాలు అని పుస్తకం పూర్తయింది ఎడిట్ చేయాలి చాలా ఎక్కువ పేజెస్ వచ్చినాయి ఎడిటింగ్ దశలో ఉంది బహుశా జనవరి ఫిబ్రవరికి వస్తుందేమో అనుకుంటున్నాను నేను అది నార్త్ ఈస్ట్ గురించి రాద్దాం అనుకుని వెళ్ళాను అయితే చాలా పెద్ద చరిత్ర ఎన్ని రాష్ట్రాలు అది చాలా కష్టం అనిపించి అంటే ఏడు వరకు నేను అనుకున్నాను సెవెన్ సిస్టర్స్ వరకు మణిపూర్ వరకు మాత్రమే ఫిక్స్ అయ్యి మణిపూర్ కల్చర్ ఉమెన్ మాతృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు అది అవసర దశలో ఉంది దాని ఇన్ఫ్లుయెన్సెస్ సంగీతం సాహిత్యం రాజకీయం అన్నీ కూడా మహిళలు ఎలా వాటన్నిటిలో ఎలా పోరాడుతున్నారు అనే దాని మీద అది పొలిటికల్ వ్యాస సంపుట కథా సంపుట లే అది వ్యాసం సం వ్యాస సంపుటి అని ఒక వ్యాసంపుటి రెండు కథా సంపుటాలు ఇప్పుడు ఒక వ్యాస ఒక వ్యాస సంపుటి మీ నాన్నగారు ఎన్కౌంటర్ అని పత్రిక నడిపేవారు ఆయన ఆయన నుండి మీరు పొందిన ఇన్స్పిరేషన్ అంటే నాన్న నేను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు చాలా గొప్ప నిజాయితీ మన్ ఉన్న మనిషి కమిటెడ్ పర్సన్ అన్న అన్న ఒక గౌరవం రచనగా నాకు తెలియదు కానీ రెస్పెక్ట్ ఉంటుంది కదా అట్లా మన నాన్నని ప్రేమించడం వేరు అమ్మ నాన్నలు అంటే మనం పిల్లల్ని మనం మనం నాకు పిల్లలు ఉన్నారు పిల్లల్ని మనం ప్రేమి కంటాము ప్రేమిస్తాము పెంచుతాం మన బాధ్యత అమ్మ నాన్నలు కూడా మన అలాగే చూస్తారు అది కూడా జరుగుతుంది కానీ రెస్పెక్ట్ అనేది ఆ క్యారెక్టర్ వల్లే వస్తుందని నేను అనుకుంటున్నాను బీయింగ్ ఏ పేరెంట్ నాకు కూడా తెలుసు అది అది ఎర్న్ చేయాల్సిందే మా నాన్న అలా మా గౌరవాన్ని మా దగ్గర ఎర్న్ చేశాడు అనుకుంటున్నాను సొసైటీ కంటే పిల్లల దగ్గర చాలా కష్టం నిజానికి ఈ రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ కంటెంపరీ సొసైటీ ఏదైతే ఉందో అంటే నా జనరేషన్ వాళ్ళు అసలుకి ఒక జెండాని ఎవరు రూప అంటే దాని రూపకర్త ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది నిజానికి తెలియదు నిజానికి మీ తాతయ్య గారు జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు ఆ నేపథ్యము దాని గురించి పింగళి వెంకయ్య గారు ఆయన మా తాతగారు ఆయన జెండా రూప అంటే ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నారు బోయో గాంధీ గారితో కలిసి బోయో యుద్ధంలో ఉన్నారు తర్వాత ఆయన ఆస్తులు కూడా ఆయన స్వతంత్ర దేశానికి ఇచ్చేశారు ఓన్లీ జెండా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని ముందు దాని చుట్టూ మనం తిరుగుతుంటాం కానీ దాని ముందు దాని వెనుక కూడా ఆయన కొండ వెంకటప్పయ్య గారితో బులు సాంబమూర్తి గారితో వీళ్ళందరితో వాళ్ళకి జర్నీ ఉంది భావిలాల్ గారితో ఒక పెద్ద చరిత్ర అది నాకు తెలిసి మా తాతగారు కటిక పేదరికం అనుభవించారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకి అంటే ఆయన గవర్నమెంట్ కొంత ల్యాండ్ ఇచ్చింది అది కూడా విజయవాడలో ఒక ఉమెన్ కాలేజ్ కానీ మేము ఏదైతే దేశం కోసం చేసామో అది మేము దేశం మీద ప్రేమ కోసం చేసాం కానీ మాకు తిరిగి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది ఆయన చెప్ ఆయన మాట అది మా నాయనమ్మ చెప్తుంది ఆ కాలేజ్కి వెళ్ళిపోయింది ఆయన ఇచ్చేసారు ఉమెన్ కాలేజ్కి ఇచ్చేసారు మా స్టూడియోకి వచ్చి ఎన్నో విషయాల్ని మాకు తెలియజేశారు సాహిత్యం గురించి పాటల గురించి సమాజ సేవ జాతి జాతీయత గురించి లేకుంటే మీ తాతగారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఇలాగే మీరు మీ రచనని కొనసాగించాలని ఇంకెన్నో పుస్తకాన్ని ప్రచురించాలని కోరుకుంటున్నాం విన్నర్ కదండి ఈరోజు మన అక్షరం అతిథి చైతన్య గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు